హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ ఇచ్చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. వీరు డాక్టర్ టి నర్సయ్య గారు. దాదాపుగా 40 సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో అనుభవం కలిగిన వారు. ఎన్నో రకాలైనటువంటి మందు వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు న్యాయం చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధ మూలికలు వీరు వదగలవు. సో దాదాపుగా చాలా మంది కూడా వీరిని నేరుగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి హస్తప్రయోగం. చాలామంది కూడా ఈ హస్తప్రయోగం గురించి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. అవన్నీ ఏంటి, వాటిని ఎలా అంటే ఎలా నివారించుకోవాలి, దీనివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దీని పరిష్కారాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని నేను కొంచెం వివరంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద చాలా మందికి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. దీనికి ఏం కారణాలని కూడా కొంతమందికి సరిగ్గా తెలియవు. ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలో కూడా తెలియదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారికి తప్పకుండా ఇది ఒక మార్గాన్ని నిర్దేశిస్తుందని మేము అనుకుంటున్నాం. అందుకనే ఈ వీడియోను కొంచెం వివరంగా నిదానంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఓపిక ఉన్న వాళ్ళు వినండి. మాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు కనుక స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోవచ్చు. అనవసరమైనటువంటి చిత్త కామెంట్స్ ఏం పెట్టకండి ప్లీజ్. ఇకపోతే ఈ హస్తప్రయోగం అనేది నా దృష్టిలో ఒక డేంజరస్ వ్యసనం, చెప్పాలంటే భయంకరమైనటువంటి ఒక డ్రగ్ కన్నా భయంకరమైనటువంటి ఒక వ్యసనం. అయితే చాలామంది పురుషులు, దాదాపు 99% పురుషులు హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు. లిమిట్లో ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లిమిట్ దాటిపోతేనే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఈ హస్తప్రయోగము ఒకసారి మైండ్లోకి చేసుకోవాలని థాట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నా అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, అది ఈ హస్తప్రయోగం అయ్యేదాకా వాళ్ళ మనసులో ఉండదు, ఏం చేయాలన్నా కూడా ఆలోచనలు రావు. కేవలం ఇదే ఒకే కాన్సెప్ట్ తోటి వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ హస్తప్రయోగం గురించి చాలామంది కూడా నాకు అడుగుతుంటారు, డాక్టర్స్ అందరూ కూడా ఈ హస్తప్రయోగం ఏం కాదు, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటూ ఉంటారు. మరి మీరేమో హస్తప్రయోగం మంచిది కాదంటున్నారు కదా, ఏది నిజం మీరు నమ్మాలి ఏదని అంటున్నారు. అయితే హస్తప్రయోగం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. అయితే దానికి ఎంతవరకు అనంటే, మీకు హార్మోన్స్ డెవలప్మెంట్లో ఇబ్బంది ఉండదు, వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడంలో ఇబ్బంది ఉండదు, అంతేకాకుండా చాలా యాక్టివ్గా ఉంటాము, చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల లోపల అంటే హార్మోన్స్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈ హస్తప్రయోగం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? ముందుగా వచ్చేసి మెంటల్గా మనము చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఎందుకనంటే చెప్పే కదా, ఒకసారి కనుక మనకు మైండ్లోకి హస్తప్రయోగం చేసుకోవాలని ఆలోచన వచ్చింది, ఒకసారి డ్రగ్ తీసుకున్న వ్యక్తి టైంకి డ్రగ్ రాకపోతే ఎంత పిచ్చి పిచ్చి చేస్తాడో, అదేవిధంగా రోజు హస్తప్రయోగం అలవాటు ఉన్న వ్యక్తి ఒక సమయంలో హస్తప్రయోగం చేయడం వీలు కాకపోతే దాని గురించి ఎన్నో దారులు వెతుకుతూ ఉంటాడు. అతని మైండ్ కూడా కంట్రోల్లో ఉండదు, చేసుకునేదాకా మనిషి మనిషిగా ఉండదు, చేసుకున్నాకనే వాళ్ళు నిదానపడతారు. సో ఇండైరెక్ట్గా ఇది ఒక డ్రగ్ అని నేను చెప్తున్నాను. ఇకపోతే మనం చేసే అంగం వచ్చేసి ఒక కేవలం ఒక అంటే నరాలతోటి ఉత్తేజితమైనటువంటి ఒక కండరం, అది దానిలో ఎలాంటి బోన్ ఉండదు. సో అలాంటి ఒక కండరాన్ని మనము కావాలని లేపి దాని ప్రెషర్ పెట్టి దానిలో రక్త ప్రసరణ చేయించి దాన్ని ఎక్కువగా రబ్ చేయడం వల్ల ఏది దెబ్బతినదు అని మీరు ఎంతవరకు అనుకుంటున్నారు? ఒక విషయాన్ని ఆలోచించండి, ఒక అవయవాన్ని పదే పదే రబ్ చేయడం వల్ల, గట్టిగా ప్రేరేపించడం వల్ల, గట్టిగా నొక్కడం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది ఆ అవయవానికి అనేది మీరు ఆలోచించాలి ఒక విషయం. అయితే ముఖ్యంగా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు తర్వాత అనవసరంగా తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే లిమిట్గా చేసుకున్నంత వరకు, నిదానంగా చేసుకున్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం అది శారీరకంగా మనం ప్రత్యక్షంగా ఏ శారీరక వాంఛలు నెరవేరక స్వయం సంతృప్తి కొరకు ఈ హస్తప్రయోగాన్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. అది ఒక వ్యసనంలాగా తయారైపోతుంది. ఇక అయితే ఇలా చేయడం వల్ల కండరం మీద నరాలు దెబ్బతింటాయి, కండరం కూడా దెబ్బతింటుంది. కొద్ది రోజుల్లో కొంతమందికి ఏమవుతుందంటే, చాలామంది అంటున్నారు మాకు మొదట్లో ఉన్నంతగా అంగ పరిమాణం లేదు, చిన్న అవుతుంది. సో ఇదంతా రీజన్ ఏంటి, మా డాక్టర్లు ఏం కాదంటున్నారు కదా, మరి అతి చిన్న వయసులోనే 17 నుంచి 25 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకే ఎరెక్షన్స్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అసలు వాస్తవానికి రతిలో మంచిగా పాల్గొనాలి, ఉత్తేజంగా పాల్గొనాలి. అంతేకాకుండా మనం ఏదైనా రతిలో ఎన్ని రకాలైనా చేయాలనుకునే వయసే యుక్త వయసు. ఈ యుక్త వయసులోనే వీళ్ళకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దీనికి ముఖ్య కారణం ఏంటి, మనం చేసుకున్నటువంటి పొరపాట్లు ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో మేము 10 నుంచి కూడా హస్తప్రయోగానికి వ్యతిరేకంగానే పోరాడుతూ ఉన్నాము, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఆ ప్రాబ్లమ్స్ని ప్రత్యేకంగా ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా మాకు కాంటాక్ట్ చేసి కూడా చెప్తూ ఉంటారు, అన్న మీరు చెప్పింది కరెక్ట్, దీనివల్ల తెలియక ఎంతోమంది చేసుకుంటున్నారు కానీ ప్రాబ్లం తెలిసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని.
సో ఎందుకు అలా కృషించకపోతుంది మన అంగం అనేది, ఎందుకు ఎరెక్షన్స్ తగ్గిపోతున్నాయి, కొంతమందికి ఏమవుతుంది నైట్ ఫాల్ అవుతుంది. ఎందుకు నైట్ ఫాల్ అవుతుంది అంటే మనం ఎక్కువగా లూబ్రికేషన్స్ చేసుకోవడం వల్ల నరాలు ఉత్తేజం చెంది ఏదైనా స్త్రీని ఊహించుకుంటూ పడుకోవడం లేదంటే బుల్ ఫిల్మ్స్ చూసుకుంటూ పడుకోవడం వల్ల వాటంతటా వాటే లూబ్రికేషన్ క్రియేట్ అయిపోయి నరాల బలహీనతలుగా తయారైపోయి వీర్యం దానంతటా అదే తయారైపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి చెప్పాలి అనంటే నరాల బలహీనత కింద దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎందువల్ల నైట్ ఫాల్ అవుతూ ఉంటుంది, ఎందువల్ల వీర్యం కారిపోతూ ఉంటుంది, ఎందువల్ల ఎరెక్షన్స్ జరగవు, ఎందువల్ల కృషించకపోతుంది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఇంకొక విషయం, నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అందులో ఒక మహానుభావుడు చెప్పాడు, నాకు చాలా మంచి వ్యక్తి చెప్పాడు. అతను ఏమని చెప్పాడంటే ఏ వయసులో చేసేవి ఆ వయసులోనే చేయాలి, అంతకు మించి మనము ముందే చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ముందు పడుతుంది అని. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, నాకు చాలా చక్కగా నచ్చింది. ఒక చెట్టు పెరిగేటప్పుడు దానికి కాయలు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయల్ని తెంపేస్తారు. ఎందువల్ల అంటే ఆ కాయలు పెరగడం వల్ల చెట్టు అనేది ఎదగడు. సో మనము మన శారీరక వాంఛలు నెరవేర్చుకోవడానికి ఒక వయసు అనేది ఉంది. ఆ వయసుకు ముంచే మనము ఆ వాంఛలను నెరవేర్చుకోవడం స్టార్ట్ చేసామనుకోండి, ఎదుగుదల అనేది అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి కాయలు వస్తున్నాయని బాధపడకుండా దాన్ని తెంపివేసి చెట్టు ఎదిగిన తర్వాత కనుక కాయల్ని ఆస్వాదించడం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది. సో అదేవిధంగా మీరు కూడా చాలా టైం ఉంది మీకు రతిలో సుఖం పొందడానికి, అన్నిటికీ రకరకాల అన్ని చేయడానికి కూడా మీకు చాలా టైం ఉంటుంది. ఆ టైంకి మించి కనుక మీరు ముందే అన్ని చేసేదనుకోండి, తర్వాత టైంలో మీరు ఏం చేయలేకుండా పోతారు. అది వాస్తవం, నేను కూడా ఆ విషయాన్ని అంగీకరించాను. ఎందుకంటే దానివల్ల చాలా మంది కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి తొందరపడకండి, ఎక్కువ మందిని స్త్రీలను పొంది ఎక్కువ సుఖాన్ని పొందాలనే ఆలోచనలు రానివ్వకండి, హస్తప్రయోగాన్ని కూడా మానివేయండి. ఇకపోతే సాంసార జీవితానికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి, చాలామందికి విషయాన్ని గుర్తించండి. హస్తప్రయోగం అనేది మన పిడికిలి ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం హస్తప్రయోగం చేస్తూ ఉంటాం. అది ఎంత హార్డ్నెస్, దానివల్ల కండరం దెబ్బతింటుంది. ఇకపోతే తీరా స్త్రీ దగ్గరకు వచ్చేసరికి స్త్రీ యొక్క యోని ప్రవేశం జరిగిన తర్వాత అక్కడ కండరాలు చాలా మృదువుగా ఉంటాయి. ఇక్కడ మనం చేసిన ఈ హార్డ్నెస్కి అక్కడ ఉన్నటువంటి మృదుత్వానికి మ్యాచ్ కాక తొందరగా వీర్యం పడిపోకపోవడం, లేదంటే నొప్పి కలగడం, లేదంటే ఎరెక్షన్ సరిగా, ఎందుకంటే అంతే ఫోర్స్తో చేసే తప్పించి ఎరెక్షన్ కరగదు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ చేతితో వేయడం, మళ్ళీ ప్రవేశం చేయడం, ఇలాగే చేస్తుంటారు. ఇది స్త్రీలకు ఎంతవరకు విసుగు తెప్పించదు, ఆ విషయాన్ని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించింది ఒక ఎత్తు అయితే స్త్రీని సుఖపెట్టింది ఒక ఎత్తు అవుతుంది. కాబట్టి మనిషి ప్రశాంతత కావాలన్నా, హ్యాపీగా ఆనందంగా ఉండాలన్నా ఈ హస్తప్రయోగం కానివ్వండి ముందు అలవాట్లు. చాలామంది మాకు చెప్తుంటారు మాకు మ్యారేజ్ కాలేదు కానీ శీఘ్రస్కలం అవుతుంది. అదేంటి బాబు, మ్యారేజ్ కాకముందు శీఘ్రస్కలం ఎలా అవుతుందంటే బయట స్త్రీలతో కలుస్తున్నాం అంటారు. ఇప్పుడు బయట స్త్రీలతో కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, వాళ్ళకైనా వ్యాధులు ఉన్నాయో తెలియదు, ఏమున్నా తెలియదు, ఎందుకంత తొందర ఏమంత కొంపలు మునిగిపోతున్నాయి. అంత తొందర ఉన్నాళ్ళు పెళ్లి చేసుకోండి. ఇంకా కొంతమంది అంటారు పెళ్లికి ముందు మేము పనిచేస్తుందా లేదా అని టెస్ట్ కోసమని, అది చాలా చాలా రాంగ్. అలా చేయడం వల్ల మీరు ముందు ముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక స్త్రీని ఊహించుకుంటూ ఇంకో స్త్రీతోటి రతి చేయడం అనేది ఇండైరెక్ట్గా వ్యభిచారం చేయడంతో సమానం. అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది, అక్కడ ఊహించుకుంటూ ఇక్కడ చేయడం వల్ల మీకు ఎప్పటికీ అలాగే ఉంటుంది. కొంతమందికి బ్లూ ఫిల్మ్ చూస్తేనే ఎరెక్షన్స్ రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుంటే స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి అలా చూస్తే కానీ ఎరెక్షన్ రానివ్వండి పరిస్థితికి వస్తారు. ఇదంతా మన మైండ్ మనల్ని అలవాటు చేసుకుంటుంది, మనం దానికి బానిసలు అవుతున్నాం అనే విషయాన్ని గుర్తించండి. ఇకపోతే ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవడానికి చాలా మంది ఏం చేస్తున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు. ఎలాంటి మెడిసిన్స్, ఇండైరెక్ట్గా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటటువంటి ఎనర్జీ మెడిసిన్స్, వయాగ్రాలు కానీ స్వయాగ్రాలు కానీ. వీటి వల్ల ఏమవుతుంది, ఈ వయాగ్రాలు కనుక మనం ఒకసారి అలవాటు అయినాం అనుకోండి, ఇన్స్టెంట్గా మనకు ఎనర్జీ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఏదో స్త్రీ ముందర మనము గొప్ప అని అనిపించుకోవడం గురించి ఈ వయాగ్రా మందులు వాడినట్లయితే విపరీతమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి కొంత కొంతమందికి వయసు పడిన వారికి తలపోటు రావడము, హార్ట్ అటాక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఎక్కువ రోజులు కనుక వీటిని వాడుతూ పోయినట్లయితే ఇవి పూర్తిగా పనిచేయకపోవడమే కాకుండా మీ పురుష వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తుంది. ఎలాంటి మందులు వాడినా ఏ ఆపరేషన్స్ చేసినా కూడా తిరిగి ఎరెక్షన్స్ అనేది జరగవు. సో దయచేసి మీరు ఒకసారి కనుక గూగుల్లో కొట్టి చూడండి, వయాగ్రాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని తెలుసుకోవచ్చు మీరు. ఇవన్నీ నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి ఇదంతా క్లియర్గా చెప్తున్నాను. ఇకపోతే వయసు పడిన వాళ్ళు కనుక ఇలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల తలపోటు, కళ్ళు సరిగ్గా కనబడపోవడం, మస్కలు వాడడం, కాళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, ఇలా అనేక రకమైన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చేస్తారు. ఇకపోతే లైంగిక జీవితం పూర్తిగా ఫ్లాప్ అయిపోతుంది. సో నేను మిమ్మల్ని భయపెట్టాలి అనేది మా ఉద్దేశం కాదు, భయపెట్టి ఏదో డబ్బులు క్యాష్ చేసుకోవడం మా ఉద్దేశం కాదు. ఎంతోమంది మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అనుభవాలన్నింటినీ మేము గ్యాదర్ చేసుకొని అందులో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఇవి మంచిది కాదు అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం.
దయచేసి మీరు చాలా ఓపికగా వింటున్నారు, మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఖచ్చితంగా మీకు ఇందులో ఏదో ఒక పాయింట్ సింక్ అవుతుంది, మీ సమస్యకు ఈ వీడియో అనేది ఒక సొల్యూషన్ ఇస్తుంది అనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇకపోతే మేము ఆల్రెడీ చెప్పాము, హస్తప్రయోగం వల్ల కోల్పోయిన మీ పటుత్వాన్ని పొందే ఔషధం 5,000 రూపాయలు ఉంటుంది అని. సో ఎందుకు మీరు మనీతో చేస్తున్నారా అని చాలామంది కూడా అడుగుతుంటారు. ఏదైనా సరే డబ్బులు లేకుండా మేము కూడా ఏం మెడిసిన్ తయారు చేయలేము, ఏమి చేయలేము. ఇది మేము కావాలి అని అనుకుంటే మీ బలహీనతని క్యాష్ చేసుకొని మేము వేలు కూడా సంపాదించవచ్చు, కానీ మా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మాకు కొంత మెడిసిన్ ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, కాబట్టి కొంత తక్కువ అమౌంట్తోటే మీకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియో ఛానల్ని అనేది స్టార్ట్ చేయడం. అనుకోకుండా అనూహ్యమైన విపరీతమైన స్పందన రావడం, దాదాపు 140,000 మంది పైగా మేము ఆదరాభిమానులను అతి తక్కువ సమయంలోనే పొందడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము తిరుపతి నవంబర్ 1 కూడా క్యాంపు పెట్టడం జరిగింది, దానికి అద్భుతమైనటువంటి స్పందన రావడమే కాకుండా మా పాత క్లయింట్స్ రావడము, కొత్త వాళ్ళు కూడా వచ్చి కలవడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం, అలా విధంగా వారికి సంబంధించినటువంటి సొల్యూషన్ మెడిసిన్ తీసుకోవడం కూడా జరిగింది. చాలామంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని కలిసినందుకు కూడా. మేము కూడా మా సాయశక్తుల సాధ్యమైనంత వరకు మీ సమస్యలన్నింటినీ మా సమస్యలుగా పరిగణించి మేము ఎలాంటి మెడిసిన్ అయితే మేము వాడతామో మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటి మెడిసిన్నే మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అయితే ఆయుర్వేదంలో కొన్ని కొన్ని మూలికలు వచ్చేసి చాలా కాస్ట్లీతో కూడుకున్నవి, వాటికి అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బంగారు భస్మం ఉంటుంది, అది ఒక తులమే చాలా వేలలో ఉంటుంది, అలాంటివి వాడితే తప్పించి మనకు రిజల్ట్ అనేది పర్మనెంట్గా రాదు. కాబట్టి మీరు కూడా మీ అమౌంట్ ఎంత ఎందుకు అనేది కూడా క్లియర్గా పెడుతున్నాం. చాలామందికి ఈ ప్రాబ్లం వచ్చింది కానీ ఎవరితోటి తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేరు, అలాగే భార్యతో షేర్ చేసుకోలేరు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేరు, ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలనో తెలియదు, కలవడం వల్ల ఏ డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు, దాని కాస్ట్ ఎంత అవుతుందో తెలియదు. ఇవన్నీ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటాయి. మేము అవన్నిటికీ క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాం, మేము ఒక మార్గాన్ని చూపిస్తున్నాం, మా దగ్గర డాక్టర్ ఉన్నారు, మీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాము, దానికి అమౌంట్ ఇంత అవుతుంది నెలకు, మీరు ఇలా వాడుకోవాలి, దీనివల్ల రిజల్ట్ వస్తుంది అంటున్నాం. కొన్ని 100 మంది మా దగ్గర మెడిసిన్ వాడుకుంటున్నారు, అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందుతున్నారు. చాలామంది కూడా మ్యారేజ్ ముందు మీ ఇలా చేసుకున్నాం సార్, ప్రాబ్లం వచ్చి మ్యారేజ్ చేసుకోవాలా లేదా అని ఆలోచనలో ఉన్నాం అన్న వాళ్ళు కూడా మా దగ్గరకు ఉన్నాం. వాళ్ళు ఇంతకన్నా మంచి మంచి మెడిసిన్స్ ఇంకా ఉన్నాయి, 5,000 కాదు 10,000 మెడిసిన్, 20,000 మెడిసిన్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఎనర్జీని ఇవ్వడానికి. అలాంటి మెడిసిన్ కూడా వాళ్ళు వాడుకొని రీసెంట్గా తిరుపతిలో ఉన్నప్పుడే మాకు ఒకతను కాల్ చేయడం జరిగింది, సార్ మేము మెడిసిన్ వాడుకున్నాం సార్, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, మ్యారేజ్ చేసుకున్నాం సార్, మా మ్యారేజ్ తప్పకుండా రావాలన్నారు. సో బాస్, మీ మ్యారేజ్కి మీరు రాకపోయినప్పటికీ మా విశేష అండ్ మా దివాళ్ళు ఎప్పటికీ కూడా మీకు ఉంటాయి, మీరు ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇకపోతే మెయిన్గా ఫుడ్ కంట్రోలింగ్, ఆయుర్వేదంలో ఫస్ట్గా చేయాల్సింది ఫుడ్ కంట్రోలింగ్. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయుర్వేదంలో మీరు మెడిసిన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఫుడ్ కంట్రోలింగ్ చేస్తేనే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఆ ఫుడ్ ఏంటి అనేది మేము క్లియర్గా మీకు అన్నీ కూడా మెడిసిన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పండి, ఇప్పటికే వీడియో కూడా ఛానల్ ఎంత అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రతి విషయం మీకు అవసరము, మీకు కాకపోతే ఇంకొకరికైనా అవసరము, కొత్తగా చూసే వాళ్ళకైనా అవసరము అని, వాళ్ళ లైఫ్ టైం ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి కొంత టైం కేటాయించాలని ఒక సదుద్దేశంతో ఇంత టైం తీసుకుంటున్నాను. ఇకపోతే మేము ఇచ్చేది ప్యూర్లీ కూడా హెర్బల్సే, ఎలాంటి కెమికల్స్ కానివ్వండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి. చాలామంది అనుకుంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని, ఏదో నాటు మందులు అంటే నాటు మందులు కాదు, ఆయుర్వేదిక్ మందులే ఇవి, నాటు మందులతో సమానం. అంటే మేము కూడా కొంతవరకు స్వయంగా తీసుకొచ్చి తయారు చేయడం జరుగుతుంది, మంచి ఫలితం వస్తేనే వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుభవాల్లో మాకు తెలుస్తుంది ఏది మంచి ఏడు చేది, వీళ్ళకి ఎంత రేంజ్ వరకు ఇవ్వాలని అన్ని తెలుస్తుంటుంది. కాబట్టి మేము ఇచ్చేది అన్నీ అనువే. ఇకపోతే మెయిన్గా మేము ఇచ్చేది ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్లో దాదాపుగా 7 రకాల పౌడర్స్ అంటే పొడులు ఉంటాయి, అలాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ, శతావరి, సుగంధపాల, అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి అని అంటే కొన్ని మీకు చెప్పకూడదు, ఓకేనా, కాబట్టి అవన్నీ మేము చెప్పలేము. దాంతోపాటుగా కొన్ని భస్మాలు ఉంటాయి, ఆ భస్మాలు ఏంటంటే వంగ భస్మం అని ఉంటుంది, అభ్రక భస్మం ఉంటుంది, ఇలా చాలా రకాల భస్మాలు, స్వర్ణ భస్మం ఉంటుంది, రైత భస్మం, ఇలాంటి భస్మాలు, శిలాజిత్తు, వీటితోటి కలిపి పౌడర్ తయారు చేస్తాం. ఇది ఉదయం పూట పాలలో ఒక చెంచా వేసుకొని తాగడం వల్ల మీకు మంచి స్టామినా బలం, నరాలకు బలం చేరుకుంటుంది. దాంతోపాటుగా మాత్రలు ఇస్తాము, ఈ మాత్రలు రాత్రిపూట ఉదయం పూట వేసుకోవడం, రాత్రిపూట వేసుకోవడం వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ కావడం, ఎరెక్షన్ జరగడం, శీఘ్రస్ఖలనం తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని రకాల ఆయిల్స్ తోటి, ఆలివ్ ఆయిల్, అలాగే సీసం ఆయిల్, ఆముదం, ఇలాంటి కొన్ని మూలికలతోటి తయారు చేసిన ఒక అద్భుతమైన ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ని రోజు కొద్దిగా వేడి చేసుకొని అంగం పైన మసాజ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల బలహీనత అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 5,000 రూపాయలు పొందుతారు, మొదటగా పౌడరు, అదేవిధంగా మాత్రలు, ఆయిల్, ఇవన్నిటికీ 5,000 రూపాయలు అవుతుంది ఒక నెలకు. దీన్ని ఎలా వాడాలి, ఏమేమి తినాలని కూడా మేము క్లియర్గా చెప్తాము. అలా మీరు చేయడం వల్ల మీ సమస్యను మీరు 100% కూడా మీరు నివారించుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు మాకు తగ్గపోతే ఎలా సార్ అని అంటారు. తగ్గపోతే ఎలా అని మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి అడిగారనుకోండి, మీకు వ్యాధి నయం చేసిన డాక్టర్ అనేది ఎక్కడ దొరకరు,
ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డాక్టర్ల మీద నమ్మకంతో రావాలి, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న అనుభవం అవన్నీ గుర్తుపెట్టుకొని రావాల్సి ఉంటుంది. మేము కూడా క్లియర్గా చెప్తున్నాము, మా దగ్గర ఇంత ఉంది అనుభవం, మేము ఇంతమంది బాగు చేసాము, ఇంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు, ఎంతోమంది కూడా కామెంట్స్. మీరు కావాలంటే మా లైక్స్ డిస్లైక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. సో కొంతమంది లైక్స్ పెడుతుంటారు, డిస్లైక్స్, కానీ ఎంత పర్సెంట్ ఉంది అని మీరు చూసుకోవాలి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నేరుగా మా వద్దకు రావాలనుకున్న వారు కూడా మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాం, ఇక్కడ ఎలాంటి మోసం లేదు, మేము చాలా జెన్యున్గా రన్ చేస్తున్న ఛానల్ కూడా చెప్పడం గురించి మా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తున్నాం. డాక్టర్ డి నరసయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజూరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 506164. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744. కేవలం ఈ రెండు మొబైల్ నెంబర్స్ మాత్రమే మాకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని, మేము ఒక సంస్థలాగా తయారు చేసుకోవాలనుకుంటే ఒక 4-5 కస్టమర్ కేర్లాగా పెట్టుకొని వాళ్ళకి నెంబర్స్ ఇచ్చి మేము అన్నీ కూడా మేము స్వీకరించవచ్చు. కాకపోతే మీ సమస్య ఏంటి, దేనివల్ల వచ్చింది అనేది అనుభవం లేకుండా వాళ్ళు గ్యాదర్ చేయలేరు. కాబట్టి కేవలం 2 నెంబర్స్ని మాత్రమే మేము అవైలబుల్గా ఉంచుతున్నాం. మీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మేము అనుభవించగలము, ఫీల్ కాగలము, దానికి సూటబుల్ మెడిసిన్ ఇవ్వగలం. ఏదో ఒకటి చెప్పి వాళ్ళతోటి పంపించడం మా ఉద్దేశం కాదు. ఇకపోతే కొంతమంది చాలామంది కలవలేము రాలేము అనుకునే వారికి మేము కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. చాలామంది మా ముక్కు ముఖం తెలియకుండా కేవలం మా మాటలు నమ్మి కూడా మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది కూడా మీ మొబైల్ నెంబర్స్ కలవడం లేదు సార్, రెండు ఎప్పుడు బిజీగా ఉంటున్నాయి కలవండి. సో అలాంటి వారి గురించి, మా మీద నమ్మకంతో మందులు వాడాలనుకున్న వాళ్ళ గురించి నేను ఒక సొల్యూషన్ అనేది ఆలోచించడం జరిగింది. ఆ సొల్యూషన్ ఏంటంటే, మేము మా అకౌంట్ డీటెయిల్స్ అనేది మేము పొందపరచడం జరిగింది. ఈ అకౌంట్ కనుక మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మాకు కనుక కింద చూపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ స్టేట్మెంటు, మీ అడ్రస్, అదేవిధంగా మీ ప్రాబ్లమ్ని కనుక నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే దానికి రిప్లై ఇస్తాను. మీకు సూటబుల్ అయినటువంటి మెడిసిన్ని మీ ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించడం జరుగుతుంది. మా యొక్క అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ 5219585727227, మా యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 3005879, పరకాల బ్రాంచ్, మా యొక్క తేజ్ 9949494184, గూగుల్ పే నెంబర్, అలా పేటీఎం ద్వారా చేయాలనుకున్న వాళ్ళు 8328561975. ఏ విధంగానైనా సరే మీరు అమౌంట్ కనుక పే చేసినట్లయితే దాని యొక్క స్టేట్మెంట్, వచ్చిన బిల్ స్టేట్మెంట్, మీ ప్రాబ్లమ్ని కూడా మాకు వాట్సాప్లో వాయిస్ రికార్డ్ కానివ్వండి లేదా టైప్ చేసి కానీ క్లియర్గా పెట్టి మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు కనుక మీ అడ్రస్ క్లియర్గా, అంటే ఏ అమౌంట్ ఏ అడ్రస్ పంపిస్తే క్లియర్గా పంపించినట్లయితే తప్పకుండా మీ వద్ద మెడిసిన్ పంపిస్తాము. అంతేకాకుండా మేమే కాల్ చేసి కూడా మీతో మాట్లాడతాము, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంతవరకు మాకు అమౌంట్ వేసిన వాళ్ళకి ఒక్కరికి కూడా మేము మిస్ చేసిన సందర్భాలు లేవు. కొంతమందికి చేరకపోయి రిటర్న్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి కూడా పంపించడం జరుగుతుంది. సో చెప్పే కదా, చాలా జెన్యున్గా రన్ చేస్తున్నాం మేము, చాలా మందికి మంచి చేయాలి అని ఒక సదుద్దేశంతో. మీ ప్రాబ్లం ఎలా వస్తుంది, ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, దాన్ని తీసుకోవడానికి మీకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అన్నీ కూడా మేము క్లియర్గా చెప్తున్నాము. సో మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా మా వద్దకు రావచ్చు అని కూడా మా అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, దయచేసి ఫేక్ అని నెగిటివ్ థింకింగ్లో పోకండి. సమస్య మీది, చాలామంది కామెంట్స్ చూస్తున్నాం అట్లా ఇలాంటారు, సమస్య మీదైతే వేరే వాళ్ళ కామెంట్స్ ఎందుకు చూస్తారు, మీ అనుభవం వాళ్ళకు రాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికే పుడతారు, ఎంత మంచిది పెట్టినా ఒక నెగిటివ్ వస్తుంది, నాకు అదేందో అర్థం కాదు, 99 పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ వస్తుంది, అంటే వాడు నెగిటివ్ పెట్టడానికే పుట్టాడేమో నాకు డౌట్. సో కాబట్టి ప్రాబ్లం మీదైనప్పుడు సొల్యూషన్ కూడా మీరే వెతుక్కోవాలి, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోను ఇంత ఓపిక్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు కూడా మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో ఇంత క్లియర్గా నేను వీడియో తీయడం జరుగుతుంది. యాక్చువల్గా తిరుపతి వెళ్ళాక కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల, అంటే టోన్ అనేది చేంజ్ అవడం వల్ల ఒక వీడియోస్ అనేది కొంచెం లేట్గా పెట్టడం జరుగుతుంది. మళ్ళీ నేను ఫాలోఅప్లో ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం వెదర్ పడలేదు, దానివల్ల ఇబ్బంది వచ్చింది. మాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, డాక్టర్లు అయినప్పటికీ మాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము కూడా మెడిసిన్ తీసుకుంటూనే ఉంటాము, సాల్వ్ చేసుకుంటూనే ఉంటాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.